వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హెయిర్ ఫిక్సింగ్ అంటే మనందరికీ తెలుసు, మనకు రెడీగా ఉన్న హెయిర్ ప్యాచ్ని మనకు ఎక్కడైతే బాల్ హెడ్ ఉంటుందో ఆ ప్లేస్లో ఫిక్స్ చేస్తారు అన్న విషయం మన అందరికీ తెలుసు. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే అసలు హెయిర్ ప్యాచ్లో ఎన్ని రకాలు ఉంటాయి. హెయిర్ ప్యాచ్ అనగానే తీసుకొచ్చి హెయిర్ ప్యాచ్ తీసుకొచ్చి ఫిట్ చేయడం అని మాత్రమే తెలుసు. చాలామందికి ఇంకా తెలియని విషయం ఏంటంటే ఇందులో ఎన్ని రకాల ప్యాచెస్ ఉంటాయి, ఏ ప్యాచ్ వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది. మనం ఒక హెయిర్ ప్యాచ్ సెంటర్కి వెళ్ళినప్పుడు, ఫిక్స్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం చూస్ చేసుకోవాల్సిన హెయిర్ ప్యాచ్ ఏంటి, ఏ ప్యాచ్ చూస్ చేసుకుంటే దానివల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అయితే మనం ఈరోజు ఒక్కొక్క హెయిర్ ప్యాచ్ గురించి, మన దగ్గర కొన్ని హెయిర్ ప్యాచెస్ ఉన్నాయి, మీరు ఎక్కడ పోయినా మ్యాక్సిమం వే హెయిర్ ప్యాచెస్ ఉంటాయి, అయితే దీంట్లో మనకు ఒక్కొక్క ప్యాచ్ గురించి దాని యొక్క బెనిఫిట్స్ ఏందో తెలుసుకుందాం. ఓకేనా, ఫస్ట్ మనం బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇది మన ఆఫీస్లో ఉన్న హెయిర్ ప్యాచెస్, వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ గురించి చూద్దాము. ముఖ్యంగా ఫస్ట్ మోనో ప్యాచెస్ గురించి తెలుస్తాం. ఇదేంటంటే బేసిక్ ప్యాచ్, దిస్ ఈజ్ మోనో ప్యాచ్. దీంట్లో ఏంటంటే చుట్టూ పట్టి ఉంటుంది, బార్డర్ ఉంటుంది దీనికి, లోపల మాత్రం నెట్ ఉంటుంది. అయితే మన ఈ హెయిర్ మొత్తాన్ని ఏం చేస్తామంటే ఈ నెట్ మీద మనం అల్లడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఈ పట్టిని దాన్ని ఫిక్స్ చేస్తారు. ఓకేనా, ఈ పట్టి వలన దీన్ని మనం ఫిక్స్ చేసినప్పుడు కంప్లీట్గా దీనికి దీన్ని ఎట్లా అంటే బాండింగ్ మెథడ్ అని ఉంటుంది. ఈ ప్లేస్లో మాత్రమే మనకు టేపు మరియు గమ్ రెండు ఫిక్స్ చేస్తారు. ఈ ప్లేస్లో పెట్టేసి మన హెడ్కి ఫిక్స్ చేస్తాం. అయితే ఇది ఫస్ట్ మొదటి రకం అన్నట్టు. దీనికి ఏం లేదు, డైరెక్ట్ మొత్తం పట్టి ఉంటుంది, బేసిక్ ప్యాచ్. ఓకేనా, ఇది తక్కువ రేట్లో ఉంటుంది. దీనికంటే కొంచెం బెటర్ క్వాలిటీకి వెళ్ళినట్లయితే, ఇప్పుడు దీని మొత్తం ఏంటంటే బేసిక్ హెయిర్ క్వాలిటీ ఉంటుంది, మెష్ బేసిక్ ఉంటుంది, ఇది కూడా మొత్తం బేసిక్. ఓకే, ఇది బేసిక్ ప్యాచ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికల్లా దానికంటే కొంచెం బెటర్ యుఎస్ బేస్ అని ఉంటుంది. ఓకేనా, మనకు బేసిక్ ప్యాచ్తో పోలిస్తే ఇది కొంచెం సుపీరియర్ క్వాలిటీ హెయిర్ విషయంలో కానీ, ఈ పట్టి విషయంలో కానీ, నెట్ విషయంలో కానీ కొంచెం దానికంటే కొంచెం బెటర్గా ఉంటుంది. ఇది రెండు మన కంప్లీట్ న్యాచురల్ ఉంటాయి పెట్టుకుంటే, కాకపోతే హెయిర్ క్వాలిటీ విషయంకి వచ్చేసరికల్లా దీనికంటే ఇది బెటర్. ఓకే, దానికంటే ప్రైస్ విషయంలో కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. బేసిక్ ప్యాచ్ మనకు 7000తో స్టార్ట్ అవుతుంది, దానికంటే ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకో ప్యాచ్కి వస్తే సేమ్ మన మోనో ప్యాచ్ ఎలా ఉంటుందో సేమ్ అదే, కాకపోతే దీంట్లో ఏంటంటే ఫ్రంట్ సైడ్ మాత్రం ఓన్లీ నెట్ ఇస్తారు. ఈ చుట్టూ పట్టి వచ్చి పై భాగంలో, ఫ్రంట్ మనకు ఎక్కడైతే యూజ్ పెట్టుకుంటామో ఈ ఫ్రంట్ భాగంలో ఈ నెట్, ఎందుకంటే మనకు కంప్లీట్గా న్యాచురల్గా కనిపించడం కోసం ఈ నెట్ని ఇలా ఫిక్స్ చేశారు అన్నట్టు. ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మన ఇంతకుముందుకేమో కంప్లీట్ పట్టి ఉంది కదా, ఇదేంటంటే ఈ ఫ్రంట్ భాగంలో నెట్ ఉంటుంది, ఈ ముందర ఉన్న నెట్ను తీసేస్తారు, కట్ చేస్తారు. మనకు ఎక్కడైతే హెయిర్ లైన్ అనేది స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మనకు ఫిక్స్ చేయడం జరుగుతుంది. మనం హెయిర్ పైకి అనుకుని చూసినా కానీ జస్ట్ మన స్కాల్ప్లో నుంచి హెయిర్ బయటకు వచ్చినట్లే అనిపిస్తుంది సేమ్. ఇది దానికంటే ఇంకా సుపీరియర్ క్వాలిటీ, ఈ ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. దీన్ని ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తుంటారంటే, చాలామంది మొత్తం పైకి దువ్వేస్తుంటారు. చాలామంది అలా దువ్వినప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ మనకు ఏమాత్రం కనిపించకుండా స్కాల్ప్లో నుంచి బయటకు వచ్చిన ఎలా ఉంటుందో సేమ్ అదేవిధంగా ఉండడం కోసం ఈ ప్యాచెస్ను యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇది కొంచెం వీటితో పోలిస్తే క్వాలిటీలో బెటర్ ఉంటుంది, ఇంకా ప్రైస్ విషయంలో కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ప్యాచ్ వచ్చేసి సిల్క్ ప్యాచ్. సిల్క్ ప్యాచ్ ఏంటంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే హెయిర్ చాలా పలచగా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది. సో అలాంటి వారి కోసం ఈ సిల్క్ ప్యాచ్ని తయారు చేయడం జరిగింది. ఈ సిల్క్ ప్యాచ్లో ఒక ప్రత్యేకత ఏంటంటే వీటి లోపల మొత్తం పట్టి ఇవన్నీ నార్మల్గా బేసిక్లో ఉన్నట్టే ఉంటాయి, కాకపోతే హెయిర్ విషయానికి వచ్చేసరికి కంప్లీట్ సిల్క్. చాలామందికి సిల్కీ హెయిర్ ఉంటుంది కదా, వాళ్ళ కోసం తయారు చేసిన సిల్క్ ప్యాచెస్ ఇవి. ఇవి చాలా ఎట్లా అంటే మొత్తం ఫాల్ అయిపోయి జస్ట్ గాలి వస్తే మొత్తం ఇట్లా అలా ఊగిపోతూ అలా మొత్తం సిల్కీ అన్నట్టు, చాలా సిల్కీగా ఉంటుంది హెయిర్ ప్యాచ్. దీనికి వాటితో పోలిస్తే దీనికి రేట్ కూడా, రేట్ విషయంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఇవి బేసిక్ కొంచెం దీనికంటే బెటరు, ఇది ఇంకా కొంచెం బెటరు, దీనికంటే ఇది బెటరు. ఇవన్నిటితో పోలిస్తే ఇది రేటు విషయంలో ఎక్కువ ఉంటుంది, హెయిర్ క్వాలిటీ విషయంలో కూడా చాలా బెటర్ ఉంటుంది. ఓకేనా, ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నా కొద్దీ మనము ప్రైజెస్ పెరుగుతుంటాయి, హెయిర్ ప్యాచ్ యొక్క క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది, హెయిర్ ప్యాచ్ యొక్క వీటి యొక్క సర్వీసు, ఇది ఒక పెట్టుకుంటే ఎంత న్యాచురల్ ఉంటుందో ఇవన్నీ వెళ్తున్నా కొద్దీ పెరుగుతూ ఉంటాయి. ఓకేనా, ఇక నెక్స్ట్ విషయానికి, నెక్స్ట్ ప్యాచ్కి వస్తే ఆస్ట్రేలియన్ ప్యాచ్. ఈ ఆస్ట్రేలియన్ ప్యాచ్ అనేది మన చూడండి ఒకసారి క్లియర్గా దీంట్లో బెనిఫిట్ ఏంటంటే,
ఈ సైడ్ పట్టి ఉంది చూడండి, ఇది చాలా పలచగా ఉంటుంది. ఒక మన కవర్ ఎలా ఉంటుంది అంత ఆ కవర్ లాగా ఉంటుంది, అంత పలచగా ఉంటుంది ఈ సైడ్ పట్టి అనేది. దీన్ని మనకు ఫిక్స్ చేసినప్పుడు జస్ట్ ఇలా చేయి పెట్టినప్పుడు మనకు చేయి కూడా అంత తగిలినట్టు ఫీల్ కూడా ఉండదు, జస్ట్ స్కాల్ప్ టచ్ చేసిన ఫీల్తోనే ఉంటుంది. వీటికి ఏంటంటే పట్టి కొంచెం హెవీ ఉంటుంది. ఈ హాస్ట్రేలియన్ బ్యాచ్కు పట్టి చాలా పలచగా ఉండడం వలన మనకు ఇట్లా చేయి పెట్టి టచ్ చేసినప్పుడు స్కాల్ప్ టచ్ చేసిన ఫీలే వస్తుంది. ఇంకొకటి మనం ఫ్రంట్ సైడ్ చూసినప్పుడు కూడా మనకు కంప్లీట్గా స్కాల్ప్లో నుంచి వచ్చినట్లే కనిపిస్తుంది హెయిర్. ఒక క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎక్కడ వరకు అయితే హెయిర్ లైన్ ఉందో అక్కడి నుంచి ఫిక్స్ చేయడం జరుగుతుంది ప్యాచ్. ఓకేనా? ఓకే, ఈ ప్యాచ్ హెయిర్ అనేది చాలా కాస్ట్లీ హెయిర్ ఉంటుంది. దీనికి యూజ్ చేసే హెయిర్ కాస్ట్లీ హెయిర్ ఉంటుంది. ఈ ప్యాచ్ యొక్క ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? దీని యొక్క నెట్ అనేది వీటికి ఏమో మామూలుగా మెష్ యూజ్ చేస్తారు. దీని నెట్ చాలా స్మూత్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది దీని నెట్. ఇది కంప్లీట్గా సుపీరియర్ క్వాలిటీ. ఓకే, దీని తర్వాత ఫైనల్ వచ్చేసి మిరాజ్ ప్యాచ్. ఇది టాప్ టాప్ అన్నిటితో పోలిస్తే ఇది టాప్. దీనికి చాలా ప్రత్యేకతలు ఉంటాయి. మనకు ఇండస్ట్రీలో చాలామంది పెద్ద పెద్ద హీరోలు కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ చాలా పైసలు ఉన్న వ్యక్తులు అందరూ వాడే ప్యాచ్లు ఈ మిరాజ్ ప్యాచ్. ఇది టాప్, అన్ని ప్యాచ్ల్లో ఇది టాప్. ఓకే, దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నెట్ అబ్జర్వ్ చేయండి. మామూలుగా ఈ బేసిక్ ప్యాచ్తో చూస్తే వీటి నెట్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ నెట్ ఏంటంటే ఇది డబల్ ఉంటుంది దీంట్లో నెట్. ప్లస్ ఈ నెట్ మనకు సెట్ వచ్చినా అట్లాంటి ఏమైనా వచ్చినా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనా? ఇంకా ఈ హెయిర్ విషయానికి వస్తే ఈ దీని హెయిర్ చాలా కాస్ట్లీ హెయిర్. ఇది బాగా ప్రాసెస్ చేసి ఫస్ట్ క్వాలిటీ హెయిర్తో వీటిని తయారు చేస్తారు. అందుకే వీటిని అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ యూజ్ చేసేది ఈ ప్యాచెసే. దీంతో సెట్టింగ్ కూడా ఎంత న్యాచురల్గా వస్తుందంటే కంప్లీట్గా మనకు ఒరిజినల్ హెయిరే అన్న ఫీల్తో ఉంటుంది. ఇంకొక విషయానికి వస్తే దీంట్లో మనము ఇప్పుడు ఇలా ఉంటుంది, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా దీన్ని ఇలా తీసి చూసినా కానీ కంప్లీట్గా మన స్కాల్ప్ ఎలా ఉంటుంది, మన స్కాల్ప్లో నుంచి వచ్చినట్టే ఉంటుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మన స్కాల్ప్ ఎలా ఉంటుందో సేమ్ అదేవిధంగా సింగిల్ నాటింగ్తో ఒక్కొక్క హెయిర్ మన స్కాల్ప్ నుంచి బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది. హెయిర్ సెట్టింగ్ కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది దీంట్లో. సెట్టింగ్ కానీ మీరు యూజ్ చేసుకోవడం కూడా మీరు పెద్దగా దీనికి ఒరిజినల్ హెయిర్ లాగానే ఫీల్ అవ్వచ్చు దీన్ని పెట్టుకుంటే. ఇది దీంట్లో ఉన్న మెయిన్ ప్రత్యేకత. ఈ స్కాల్ప్ కనిపించడం అనేది మీరు ఎవరైనా చూసినా కానీ ఇట్లా చేయి పెట్టి ఇట్లా చూసినా కానీ మన స్కాల్ప్ లాగానే కనిపిస్తుంది కాబట్టి ఇది దీని యొక్క మెయిన్ ప్రత్యేకత. అందరూ దీనికోసమే ఈ ప్యాచ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి, ఈ ప్యాచ్లో ఈ పట్టి ఉంది కదండి, సేమ్ మనకు ఆస్ట్రేలియన్ పట్టి ఎలా ఉంటుందో అంతే పలచగా ఉంటుంది. సో మనకు చేయి పెట్టినా కానీ పెద్దగా టచ్ అవ్వదు, పెట్టుకున్న ఫీల్ ఉండదు. ఇది అండి మిరాజ్ ప్యాచ్ యొక్క ప్రత్యేకత. ఇక నెక్స్ట్ ఫైనల్కి వచ్చేవరకు ఇప్పుడు లాస్ట్ ప్యాచ్ అండి, ఇది ఫ్రంట్ లైన్ ప్యాచ్. ఓకే, ఈ ఫ్రంట్ లైన్ ప్యాచ్ ఏంటంటే కొంతమందికి హెయిర్ అంతా బాగానే ఉంటుంది కానీ ఖాళీ ఫ్రంట్ సైడ్లో ఈ భాగంలో మాత్రమే హెయిర్ లాస్ అవుతుంది. ఈ హెయిర్ లాస్ అయిన వాళ్ళకి ఇలాంటి ప్యాచెస్ని సెట్ చేయొచ్చు. దీన్ని వాడడం కూడా చాలా ఈజీ. దీనికి పర్టికులర్గా ఇది పెట్టించుకున్న వాళ్ళు ఆఫీస్కే వచ్చి సర్వీసింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏముండదు. వాళ్ళ ఇంటి దగ్గరనే కావాల్సినప్పుడు టేప్ పెట్టేసుకొని పెట్టేసుకోవచ్చు, వద్దనుకుంటే వాళ్ళ ఇంటి దగ్గరనే తీసి సర్వీస్ చేసుకోవచ్చు. దీని మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఏముండదు. వీళ్ళు ఎవరైతే ఫ్రంట్ లైన్ ప్యాచ్ పెట్టుకుంటారో వాళ్ళు ఓన్గా ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. ఇవండి ప్యాచెస్, ఒక్కొక్క ప్యాచ్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. సో ఇప్పటివరకు చెప్పింది దానికి మన స్టూడియోలో కంప్లీట్గా తక్కువ రేట్లో దొరుకుతుంది. ఎందుకంటే ఈ కొత్త హోల్సేల్ రేట్లో మేము సప్లై చేస్తున్నాము. సో మన దగ్గర చాలా తక్కువ రేట్లో బయటతో కంపేర్ చేసి చూడండి, చాలా తక్కువ రేటుకి మనకు అందుబాటులో ఉంటుంది. మా దగ్గర 7000 నుంచే ప్యాచెస్ మీకు అందుబాటులో ఉంటాయి. ఎవరైనా బాల్ హెడ్తో బాధపడుతున్న వాళ్ళు ఉంటే దగ్గరలో మన ఆఫీస్కి ఒకసారి వచ్చి వాళ్ళ పొజిషన్ ఏంటో ఒకసారి చెక్ చేయించుకొని ఎలా ఉంది చెక్ చేయించుకొని చూసుకుంటే మీకు ఎలా ఉంటుంది అనేది మేము క్లియర్గా ఒక డెమో ఫ్రీ డెమో చూపిస్తాము. ఫ్రీగా కన్సల్టేషన్ కూడా ఇస్తాము.
మీకు దగ్గరలో ఉన్న ఆఫీస్కి వచ్చేసి కన్సల్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.